మూవీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. మనకి చూడాలని సినిమాలో తేజం ముందు కనిపించడం, రెండు పెద్ద హీరో అవడం బాగుంది. తర్వాత రక్షిత మీకు గుర్తుందా, ఫస్ట్ అవి హీరో మధ్యలో గ్యాప్ ఇచ్చి తమిళనాడుకి వెళ్ళిపోయింది, తమిళ సినిమా చేసింది, మళ్ళీ తెలుగు సినిమాకి రావడం అయితే చాలా బాగుంది. అమ్మాయి చాలా స్క్రీన్ మీద చాలా బాగుంది. ఐ థింక్ నాకు తెలిసి ఈ సినిమా తర్వాత తెలుగులో సినిమా తన వస్తాయి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ బాగుంది. అంటే జనాలకి జాంబిరెడ్డి అంటే ఏదో ఇంకా తెలియాలి, చాలామందికి తెలియాలి. సో పబ్లిసిటీ మీద ఉంటుంది, ఒక డిఫరెంట్ స్టోరీ బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే చాలా బాగుంది. కాన్సెప్ట్ కొద్ది కొత్తగా ఉంది, మేకింగ్ బాగుంది. ఫ్యామిలీతో చూడొచ్చు అన్న, ఫ్యామిలీతో ఇంగ్లీష్ మూవీస్ ఉంటాయి కదా ఆ టైంలో కొద్దిగా కామెడీ కట్ ఇచ్చి మన తెలుగు వాళ్ళు తీస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా తీశారు. తక్కువ టైంలో తీశారు కానీ బాగా తీశారు. అంటే మనకు తెలియని విషయం ఏంటంటే, కుక్కలు కరిపితే కుక్కలాగా అవుతాం, పంది కరిపితే పందిలాగా అవుతాం. పంది వస్తాయి కదా, అలాగే ఇక్కడ ఏంటంటే మనిషి కరిపితే దెయ్యంలాగా అవుతుంది అని చూడటం ఇదే. అంటే ఇది గొప్ప విషయం, మనం నేర్చుకోవాల్సింది. డైరెక్ట్ గారు మనకు క్లారిటీగా చెప్పినారు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. సినిమాలో ఏంటంటే నేను కూడా ఇప్పుడు సినిమా తర్వాత వెళ్ళి మన ఎవరికి వెళ్ళి కలిసేస్తాను, చెప్పక చచ్చూరుకు ఉంటుంది. ఏది నైన్ నాకు డైరెక్ట్ గారి పేరు మీకు కూడా మీ గర్ల్ ఫ్రెండ్ లెక్క అయిపోతుంది అంటే దాన్ని కలిసేద్దాం, నాలాగే అయిపోవాలని. సరే అండి, సినిమా ఎట్లా అనిపించింది? సినిమా సినిమా అయితే యాక్సిడెంట్ అనే ఏడు లేదు, ఇంకో పూనకాల అత్తాక ఒకటి అందరూ అదే జామి. తేజ గారు యాక్షన్ సూపర్ అయితే సినిమాలో హైలైట్ ఇంకా గెటప్ సీన్ అనే కామెడీ అతడిపోద్ది. గెటప్ సీన్ అనే క్యారెక్టర్ని ఒక మంచిగా డిజైన్ చేశారు.